అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజయవాడలో 48వ డివిజన్ జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాం. మన 48వ డివిజన్ ప్రెసిడెంట్ కొరగంజి వెంకటరమణ గారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. చెత్త పన్ను మీద మీ అభిప్రాయం? రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్త పన్ను అనేటటువంటి చెత్త పాలసీని ఒకటి తీసుకొచ్చింది. ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఇంతకుముందు ఎవరూ చేయలేనటువంటి ఈ వినూత్న పథకం తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారం మోపింది. ఈ పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే వికలాంగులైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్లోంచి కూడా ఆ చెత్త పనులను మినహాయించి పెన్షన్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుంది అనేది లేదు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ఈ చెత్త పన్ను, ఈ పనికిరాని పన్నులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం మోపినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయి. ఎందుకంటే అసలు వికలాంగుల పెన్షన్ అనేది ఏంటి? కనీసం తనంతట తను ఏ పని చేసుకోలేని పరిస్థితులు ఉంటేనే వికలాంగులకు పెన్షన్ ఇస్తారు. కాళ్ళు కనీసం నడిచే పరిస్థితి ఉన్నా కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి కాదు. అది నేను చెప్పేది కాదు. ఒక గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సిస్టంతో పెట్టినటువంటి పద్ధతి అది. అంటే ఏంటి అర్థం? అతనికి ఇచ్చేదే, మీరు ఇచ్చేదే 4000 ఇస్తారు పెన్షన్. ఆ 4000 రూపాయల్లో చెత్త పన్ను అనేది ఎంతో కొంత, ఎంత తగ్గినా తగినట్టే కదా. ఆయన ఆ రోజు ఈ నెల రోజులు ఆ డబ్బులతోనే జీవించాలి. మరి మీరు ఇలాంటి చెత్త పన్నులు వికలాంగులను కూడా మినహాయింపు లేకుండా మీరు వసూలు చేస్తున్నారంటే మీ మనసు అది మనసా పాషాణమా? మీరు మనుషులేనా అనేటటువంటి మాట మరి జనసేన పార్టీ తరఫున మేము అనడం కాదు. వికలాంగులు తిట్టుకుంటున్నారు మిమ్మల్ని. ఎంతకన్నా మీకు కళ్ళు తెరిపించడానికి ఏముంటుంది? కాబట్టి వికలాంగులు కూడా మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. రేపు ఎన్నికల్లో మీరు గ్యారెంటీగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేని పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పి సందర్భంగా